జనవరికి అప్పటికైతే అసలు ఏమీ లేదుగా, గవర్నమెంట్ కి వ్యతిరేకత అప్పుడే కదా సంక్షేమ పథకాలు బిగిన్ కూడా చేశాడు తను. ఇంకేం వ్యతిరేకత ఉందని అసలు ఆ రోజున అప్పుడు అర్జెంట్ గా జగన్ గది దించడానికి పొత్తు పెట్టుకోవాలనుకోవడం, అప్పుడు ఏమనుకుంటాం వ్యూహాత్మకం అనుకుంటాం ఏది ఫ్యూచర్ లో బలపడాలనుకుంటాం. అప్పటి నుంచి ఏమైనా పార్టీని బలోపేతం చేసుకొచ్చారా? లేదు, పార్టీని అట్లా వదిలేశారు. మధ్య మధ్యలో కాసేపు ఒకసారి ఏమో మండల ఇది ఎమ్మెల్యే సెగ్మెంట్ లీడర్లు అంటారు, కాసేపు ఎంపీ సెగ్మెంట్ లీడర్లు అంటారు, మళ్ళీ కాసేపు మండల పరిషత్ మండల హెడ్స్ అంటారు. కమిటీలే పూర్తిగా ఈ రోజు వరకు బూత్ స్థాయి కమిటీలు వేసుకురాలేదు. సరే దానికి ఏమని అంటే ఆయన చెప్పదు కానీ వాళ్ళ మానేట్లు ఏమని చెప్తారు వాళ్ళ పార్టీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళని తట్టుకోలేరు కాబట్టి, వాళ్ళు గొడవలు పడితే వీళ్ళు ఇబ్బంది పడతారు మనం తట్టుకోలేము కాబట్టి అని వదిలేశారు. అట్లా తట్టుకోలేనప్పుడు ఇంకెందుకు పార్టీ? అది అయిపోయింది అప్పటి నుంచి ఈ రోజు వరకు పెట్టలేదు. ఈలోపు మధ్యలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుంది కాబట్టి మేము ఇక్కడ స్థానిక సంస్థల్లో కొట్టేస్తున్నాం. గుడ్, స్థానిక సంస్థల్లో ఏమైంది, తెలుగుదేశం బలహీనపడిన చోట్ల జనసేనకి బలం ఇచ్చారు బీజేపీ కంటే కూడా. అంటే వైసీపీ ప్లేస్ ఇవ్వాలి, జనసేన టీడీపీ ప్లేస్ ఇచ్చారు. అంటే అక్కడ క్లియర్గా ఉంది కదా, వైసీపీ మెజార్టీ సీట్లే గెలిచింది, టీడీపీని యాక్సెప్ట్ చేయలేక ఆ ప్లేస్ని జనసేనకి ఇచ్చారు, అంతే కదా అయిపోయింది. అది 27% ఓట్లు అనేది అది విచిత్రం. పోటీ చేసిన దాంట్లో 27 లెక్కేరు ఎవరు, టోటల్ దాంట్లో లెక్కేస్తారు. టోటల్ దాంట్లో అయితే కనుక ఇలా వచ్చినటువంటి పర్సంటేజ్ మొత్తం కలిపి అపోజిషన్ అంతటి కలిపి 10%, 20% టీడీపీ, అందులో టీడీపీది మేజర్ పార్ట్ ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మొన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందరూ దేనికోసం వచ్చారు, లక్షలాది మంది పవన్ సీఎం అని, అంతే కదా, ఇప్పుడు ఒక విధాన ప్రకటన చేయబోతుంది పవన్ సీఎం అని. పవన్ ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ విషయంలో డ్రామాటిక్ గేమ్ నడిచింది. ఫస్ట్ తిరుపతి ఓకే చేసి మళ్ళీ వస్తాను కంటిన్యూగా 4 సార్లు వస్తానన్న ఆయన, ఒకసారి అంటే అక్కడ బీజేపీ అక్కడ ఎవరు ఆపారు ఆయన్ని, ఇది ఒక ఆస్పెక్ట్. బద్వేలు ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు తిరుపతి దాంట్లో తెలుగుదేశం అనుకూల మీడియం ప్రొజెక్ట్ చేసింది, పవన్ పోటీ చేస్తానంటే ఆపారు బీజేపీ అని, బద్వేలు మీరే చేయండి అని వదిలేశాడు ఆయన. మేం చేయమన్నారు ముందే చెప్పి, అసలు బీజేపీతో సంబంధం లేకుండా ఈయనే ప్రకటించేశారు మేము పోటీ చేయమని చెప్పేసి, అక్కడ అయిపోయింది. వాళ్ళు పోటీ చేశారు.